ఇప్పుడు డైరెక్టర్ కోణంలో చూస్తే ఆ సినిమా మీకు ఏమనిపించింది చాలా అద్భుతంగా ఉందండి అంటే ఇప్పుడు కూడా సమస్య ఇప్పుడు ఒక సమస్య దానికి ఒక పరిష్కారం ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈ రెండిట్ల మీదే చాలా కథలు వెళ్తూ ఉంటాయండి మనం అలాంటి సమస్యలు చాలా చూసామండి నాకు ఈ జేబీంలో నచ్చింది స్క్రీన్ ప్లే అండి చాలా అద్భుతంగా ఉంది అంటే ఒక పర్సన్ మిస్ అయిపోయాడు పోలీసు కస్టడీలో ఉన్న పర్సన్ మిస్ అయిపోయాడు అని చెప్తున్నారు కానీ అతను ఏమైపోయాడు అనే చేసే ఇన్వెస్టిగేషను అది ఒక లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకెళ్ళిన విధానం చాలా బాగుందండి అంటే మనకే వీడు ఏమైతే ఏమయ్యాడు చెప్తే బాగుండు తెలిస్తే బాగుండు అది క్యూరియాసిటీ ఒకటి చాలా బాగా కన్వే అయింది అండ్ ఒక్క డైలాగ్ కూడా లేకుండా చేసిన లాస్ట్ షాట్ అవును అది ఇంకా అద్భుతం అదే అంటే సినిమా మొత్తం ఏంటనేది అదొక పాప పాపలాగా పాప చదవడం అనేది అలాంటి సినిమాలు చాలా ఉన్నాయండి మనకి అండ్ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల పోలీసు వాళ్ళు జీప్ ఎక్కమైనా బతిమాలతో రావడం అంటే అక్కడ అలా అనగదొక్కబడిన చాలామంది ఈగో సాటిస్ఫై అయిపోయిందండి అంటే చాలా మందులు బాధ ఉంటుందండి ఆ పెయిన్కి ఒక రిలీఫ్ అది అది ఇది కదా మనకు కావాల్సిందనే అంశాలు చాలా ఉన్నాయి అలాగా స్క్రీన్ ప్లే చాలా బాగుందండి ఎక్కడెక్కడ రివీల్ చేయాలో అక్కడ చేస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ఈగోని సాటిస్ఫై చేస్తూ వాళ్ళ అంతే కదండి అందుకే అంత హింసలు పడిన వ్యక్తి వ్యక్తిని పక్కన సంపతికి క్రియేట్ చేస్తూ చాలా అద్భుతంగా ఉంది సినిమా చాలా బ్యాలెన్స్ చాలా అండి చాలా చాలా కష్టమైన చాలా కష్టం అండి అలాంటివి అవును ఏ కొంచెం ఇటు అయినా కూడా అవును దాని వల్ల ఇచ్చే రియాక్షన్ చాలా గట్టిగా ఉంటుంది మనం తెలుగులో ఈ మధ్యకాలంలో ఎక్కువ రావట్లేదు ఎందుకని ఇలాంటి సినిమాలు తెలుగులో గతంలో వచ్చినాయి అంటే అంటే ఇక్కడ మాట్లాడుకుంటే అసలు జేబీం లాంటి కాన్సెప్ట్ మన దగ్గర ఎప్పుడో వచ్చేసిందండి అవును మన దగ్గర మన శ్రీకారం మన సారీ మన అంకురం సినిమా అంకురం ఉమామహేశ్వరరావు గారి సినిమా ఇలాంటి ఇతివృత్తమే అది కూడా అది కూడా పెద్ద సంచలనం పెద్ద సంచలనం అంటే మనం మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ట్వంటీ థర్టీ ఇయర్స్ ముందే ఉందండి ఇలాంటి కథలకి ఓకే కాకపోతే మనకేంటంటే ఎప్పుడు కూడా మన కమర్షియల్ ఫార్మేట్లో మన మన సినిమా వేరండి తమిళ హీరోలు కూడా ఒప్పుకుంటారు తెలుగు సినిమా మేకింగ్ ఉండే ఇక్కడ ఉండే ఇయర్ మనది వేరు కంప్లీట్లీ సో మన దగ్గర ఏంటంటే అలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చాలా చేస్తూనే ఉన్నాం ప్యారలగా మనకి ఎలాంటి కమర్షియల్ సినిమాలు వెళ్తూ ఉంటాయి ఓకే తమిళ్లో అలా కాదు తమిళ్లో వాళ్ళకి కమర్షియల్ ఫిలిమ్స్ కంటే కూడా ఎక్కువ ఎలాంటి కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఎక్కువ అండి మనకు అందులో అలా ఒకటి అలా మనకు ఏదైనా నచ్చినప్పుడు మనకు అది అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే వేరే భాష చిత్రాన్ని పొగడ్డం తప్పలేదు కానీ మన సినిమాలని తక్కువ చేసుకోవడం నాకు నచ్చదు ఓకే చాలామంది ఏం చేస్తానంటే జైభీం పెట్టేసి ఇలాంటి ఒక సినిమా మన తెలుగులో ఉందా అంటారు అది తప్పు అందుకంటే గొప్ప సినిమాలు తెలుగులో చాలా ఉన్నాయి చాలామంది ఇప్పుడు చెప్పినట్టు ఎప్పుడో అంకురం తీసేశారు ముప్పై ఏళ్ల క్రితమే ఉమామహేశ్వరరావు గారు అంకురు లాంటి సినిమా చేసేసారు ఇలాంటి కాన్సెప్ట్ తోటి ఇవాళ దానికి అక్కడ రావతి గారు అయితే ఇక్కడ సూర్య గారు చేశారు దానికి కొద్ది ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవి వచ్చినాయి దానికి రీచ్ ఎంతో సోషల్ మీడియా పెరిగేసరికి దానికి రీచ్ ఉంది అంతే మన దగ్గర ఎప్పుడూ అంటే మన తెలుగు సినిమాని తక్కువ చేస్తే మాత్రం అది కొంచెం బాధితే బా బాధేస్తుందండి ఎందుకంటే అలాంటి దర్శకులు ఉన్నారు ఇక్కడ కానీ ఉపయోగించుకోవాలిగా చాలామంది ఉన్నారండి మన దగ్గర మన దగ్గర ట్రై చేయని జోనర్ లేదు ట్రై చేయని కాన్సెప్ట్ లేదు ఏదైనా ఒక సమస్య మీద మన దగ్గర చాలా చాలా సినిమాలు చాలా మంచి సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయండి మన దగ్గర దారిద్ర్యం ఏంటంటే వేరే లాంగ్వేజ్లో వస్తే తప్ప వచ్చినప్పుడు మాత్రం మనల్ని ఇంకా తక్కువ చేసే మన వాళ్ళే మాట్లాడతారు ఓకే అదే సినిమా మన దగ్గర తీసామనుకోండి ఇప్పుడు అసలు ముందు మన దగ్గర ఓపెనింగ్స్ కూడా ఉండదు కమర్షియల్ గా వర్క్అట్ అవ్వదనే ఉద్దేశంతో కూడా కొంతమంది తీయకపోవచ్చు ఎలాంటి సినిమాలని ఆబ్వియస్లీ అంతే కదండి సినిమా అనేది కమర్షియల్ మీడియం డబ్బులు పెట్టామా బిజినెస్ అయిందా ఎంత రిటర్న్ వచ్చింది అనేది ఎంత బిజినెస్ అవుతుంది అనేది నిరూపించింది కదా అనేది జైబీఎం నిరూపించడం లేదండి జైబీఎం సినిమా కంటే ముందు ఆ సినిమా థియేటర్ రిలీజ్ దృష్టిలో పెట్టి చేయలేదు అప్పుడు వాళ్ళు అది కూడా ఓటీటీకి ఇచ్చేశారు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అమెజాన్ లో సూర్య ట్రాక్ వేరు అవును ఆయనకి ఫ్రమ్ ది డే వన్ నుంచి ఆయన సినిమాలను ఓటీడీకి రిలీజ్ అన్నప్పుడు ఓకే చాలా గొడవలు జరిగినాయి ఫస్ట్ ఫిల్మ్ మీకు తెలిసే ఉంటుంది అసలు దాన్ని బ్రేక్ చేసి ఓటీడీకి సినిమా చేయాలి ఇంకా థియేటర్ సినిమా లేదు కరోనా టైంలో అని చెప్పి వాళ్ళు ది డీ డైమెన్షన్ బ్యానర్ మీద వచ్చిన ప్రతి సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు జ్యోతికి గారు చేసిన సినిమాలైనా ఆయన చేసిన సినిమాలైనా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒక ఒక ఫిల్మ్ ఓటీటీలో వస్తూనే ఉంది సో ఆయనకి ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ ఉంది ఓకే అమెజాన్ హ్యూజ్ ప్లాట్ఫామ్ కదా సో వాళ్ళకి ఇంకా టెన్షన్ లేదు అంటే ఆయనకి డిమాండ్ ఉంది ఆటోమేటిక్గా సినిమా ఎలా ఉన్నా ఆడియన్స్కి అయితే ముందు రీచ్ అయిపోతుంది సినిమా బాగుండేసరికి ఇంకెక్కువ రీచ్ అవుతుంది కానీ ఆ సినిమాని థియేటర్ కోసమే చేయాలి అంటే సూర్య లాంటి ఒక పెద్ద హీరో లేకపోతే ఒక మంచి యాక్టర్ లేకపోతే కష్టం అవుతుంది అవును